అది చదువుకునే పుస్తకాలు కదా చేటు అయ్యో రాత ఇంకా చదవడమేనా అన్నపూర్ణ రంబలాంటి పిల్లను ఎందుకు పనికి రాకుండా చెడగొట్టేస్తున్నావే నేను ఎందుకు చెప్తున్నానా కాస్త ఆలోచించుకో తర్వాత నువ్వే ఆఘోరిస్తావు ఏవండి మన రాము ఫెయిల్ అయ్యాడు విన్నారుగా ఎంత దురదృష్టం అండి అవును ఎంత దురదృష్టం అండి అమ్మా एमए चवान सीट अप्लाई अम्मा बंगार तल्ली मोन्नटिदाका परीक्ष अयिपोयिंदन्नावु इप्पुडु इंका चदुवुतानंटुन्नावु अंटे नुव्वु पुट्टिन अच्छंगा चदुवुतू पोवडानिकेना एं चदिवते ई चदुवुतोने पोट्टनिंडि आकिलि तीर्तुंदो एमो नाकु तेलियदम्मा कट्टलकु कट्टलु तमलपाकुलु डब्बालकु डब्बालु मुक्कु पुडुतू नी कडुपु निंडडल्ले अलागे చదువుతో నాకల్ తీర్తోందనుకోరాదు అవనవని ఎందుకు తీర్దు నువ్వు ఒక మూల పుస్తకం పెట్టుకొని అట్లా తిరిగేసినట్టు పేజీలు తిరిగేస్తూ కూర్చో నీ అమ్మ మూల పిడేలు పెట్టుకొని కుయ్యా పొయ్యా కుయ్యా పొయ్యా అని కూర్చుంటుంది నిన్ను నమ్ముకున్నందుకు దాని నోట్లంతా నా నోట్లంతా దుమ్ము కొట్టు నువ్వు ఊరుకో చంద్ర ఈ విషయాలన్నీ అవతో ఎందుకు నీ చదువుకి నేను ఏర్పాటు చేస్తాను వారిని నేను అడుగుతాను అక్కర్లేదమ్మా నేనే అడుగుతాను నేను ఫస్ట్ న పాస్ అయ్యానంటే నాన్నగారు ఎంతో సంతోషిస్తారు నా మాట కాదండి రాము మా ఇంట్లో ఫ్యాన్ తిరగడం లేదు ఫీస్ పోయినట్టుంది కాస్త చూసి పెట్టు చదువుకున్న వాడివి ఆ మాత్రం సహాయం చేయలేం నేను ఇప్పుడు 5 నిమిషాలు రాము రాబాబు ఆ గదిలో కూర్చో కూర్చో పర్వాలేదు కృష్ణ కృష్ణ ఇక్కడే కూర్చుంటావా సరే ఇదిగో చూడు బాబు నువ్వు రోజు వీధిలో వస్తూ పోతూ ఉండగా నేను చూస్తుంటానుగా నువ్వు ఎంతో బుద్ధిమంతుడివి నువ్వంటే నాకు చాలా ఇష్టం పచ్చి పుర్రాడివి మొగాడివి అప్పుడే ఇంత సిగ్గు ఇంత బిడియం అయితే ఎలా ఏమండి ఫ్యాన్ తిరగట్లేదన్నారు ఏది బాబు నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఫ్యాన్ ఉంటుందా ఆ గదిలో ఉంది కదాండి నా తొందరగా పనుంది నేను వెళ్ళాలి రాము రాము ఒక క్షణం ఫ్యాన్ నిజంగా చెడిపోయింది ఉండి తెస్తాను చెడింది ఫ్యాన్ కాదు అబ్బాయి మావిడ ప్రసాదం ఇచ్చిందే మీరా అవదాల గారు అబ్బాయి వెళ్ళిపోయాడు ఫ్యూజ్ పట్టేను బాగా చేయమని పిలిపించాను నీ కోసం ఎన్ని పూలు తీసుకొచ్చాను ఇవాళ నా దేవిని అందంగా అలంకరించి ఆనందంగా పూజ చేయాలి కృష్ణ కృష్ణ వద్దండి కృష్ణ కృష్ణ భర్త మాట అప్పుడప్పుడు అమావాస్య పౌర్ణమికైనా వినాలి పాపిష్టిదాన్ని బయట తిరగాల్సిన మొగాణ్ణి ఇంట్లో పెట్టుకొని ఇంటి చాకిరంతా చేయించుకుంటున్నా ఇక ఈ సేవ కూడా చేయించుకుంటే తిన్నగా నరకానికే వెళతాను చూడండి బయటికి వెళ్ళి అలా హాయిగా 10 గంటల దాకా తిరిగి రండి సావిత్రి నేను బయట ఉంటే నువ్వు ఇంట్లో నువ్వు ఇంట్లోకి వస్తే నేను బయట మరి మన ఇద్దరం కలిసి ఇంట్లో ఉండేది ఎప్పుడు ప్రేమించుకునేది ఎప్పుడు అరే అరే చూడు చూడు పగలంతా ఆఫీస్ పనిలో కొట్టు కొట్టుకు చచ్చి ఇంట్లోనైనా ఇంత హాయిగా ఉందాం అనుకుంటే మీతో ఒక పీడ చిచ్చి డియర్ ప్లీజ్ పని సినిమాకి వెళ్ళండి మొన్న డ్రామా నిన్న సర్కస్ ఇవాళ సినిమా కృష్ణ కృష్ణ అయితేనే నేను సంపాదించేది ఎందుకు ఈ సుఖానికేగా వెళ్ళండి నేను నీతోటే ఉంటాను ప్లీజ్ సినిమాకి నీతోటే మీరు వెళ్తారా వెళ్ళరా ఈవేళ మా ఆఫీసర్ గారి స్నేహితురాలిని టీ పార్టీకి పిలిచాను వెళ్ళండి మరి మంచిది నేను దగ్గరుండి మీకు ఇద్దరికి సర్వ్ చేస్తాను అబ్బా ఆవిడికి మగలం అంటే సచ్చే సిగ్గు మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెళ్ళండి తప్పదా ప్లీజ్ వెళ్ళండి నాలుగారు మీకు ఒక హ్యాపీ న్యూస్ నేను బీఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను మా ఫ్రెండ్స్ ప్రొఫెసర్లు అంతా నన్ను ఇంకా చదవమంటున్నారు నేను ఎంఏ చదవాలనుకుంటున్నాను అందుకని మిమ్మల్ని అడిగి చంద్ర
ఎందుకమ్మా కన్నీరు ఏడవకమ్మా ఏడవ ఆయన నీ శరీరానికి వెల ఇస్తారే కానీ నీ కన్నీళ్లకు విలువ ఇవ్వరమ్మా నువ్వు నీ బిడ్డనైనందుకు నేను ఆయనకి ఈ లోకానికి విలువ లేని వాళ్ళమమ్మా ఎందుకు కొరగాని వాళ్ళం నీకు ఇల్లాలిగా గుర్తింపు నాకు కూతురిగా గౌరవం ఎన్నిటికీ రావు అమ్మా ఏమైనా సరే నేను ఇంకా చదువు తీరుతాను చదివి నా కాళ్ళ మీద నేను నిలబడతాను తాని తాని అని హీనంగా చూసిన ఈ లోకంలోని సంసారినై సగౌరవంగా జీవిస్తాను మనము మనుషులమని మనకు మర్యాదగా బ్రతకడం చాతవునని రుజువు చేస్తాను నీకు సాధ్యం కాని పని నేను సాధిస్తానమ్మా సాధిస్తాను అమ్మా కృష్ణ కృష్ణ పాడ సినిమా అప్పుడే వదిలేసేలా ఉంది టైం అయిందో తెలియలేదు వస్తున్నా వచ్చారా ఏం సినిమా చూశారు సాని సంసారి చాలా బాగుందిలే అంత బాగుంటే అప్పుడే వచ్చేసరే రెండు ఆట కూడా చూడకపోయారా ఎందుకు మగాళ్ళంటే పడదు మీ ఆఫీసర్ గారి స్నేహితులు ఇంకా వెళ్ళలేదా అబ్బే అప్పుడే వెళ్ళిపోయింది ఏ ఎందుకని మీరు ఏమైనా దెబ్బలాడుకున్నారా లవ్ చేసుకున్నారా కృష్ణ కృష్ణ అవేం పాడు మాట్లాడి ఆ ఏం లేదు తలంతా చెరిగిపోయి కాస్త అస్తాయిస్తంగా ఉంటే అడిగానులే పొండి పోయికిరు మాటలు మీరును సావిత్రి నీ ఆడ ఫ్రెండ్ సిగరెట్ తాగుతుందా కృష్ణ కృష్ణ అదేంటండి మరి ఇక్కడికి ఎలా వచ్చాయి నా కర్మ తలరాత ఇంత రాజమండ్రిలో ఎక్కడ ఇల్లు దొరకనట్టు తాను దాని ఇంటి ముందు తెచ్చి పడేశారు ఎవడో వచ్చి తలుపు దబదబా తట్టాడు మీరేననుకుని వెళ్ళి తీశాను ఎంత చెప్పినా వినిపించుకోకుండా దర్జాగా సిగరెట్ పిలుస్తూ లోపలికి వచ్చి కూర్చున్నాడు ఎవరు నువ్వు ఏం కావాలని అడిగితే ఈయని పళ్ళికిలిస్తాడు కళ్ళు దిప్పుతాడు ఇక ఒళ్ళు మండిపోయి తీశాని చెప్పు అంతే సిగరెట్టు అగ్గిపెట్టి సిగ్గు శరం అన్ని వదిలి ఒక్కటే పరుగు పోకిరి వెదవా నేను సంసారనయ్యా సానిదాని కాదు అంటే చెప్తే వినరే ఎలా వింటాడు సానిదానికంటే ఎక్కువగా రంగులు హంగులు తగిలించుకుని తళుక్కు తళుక్కుమంటూ తిరుగుతూ ఉంటివి సావిత్రి నా మాట విని కాస్త కోట తగ్గించు అనండి అనండి మీరు నన్నే అనండి మీ అత్తగారు చనిపోయిన తర్వాత ఇంటి భారం అంతా మీ నెత్తి మీద పడింది ఏం చేస్తాం ఆమెకు వయసు అయింది వెళ్ళిపోయారు అంతే అంతే అందరం అక్కడ చేరవలసిన వాళ్ళమే అవును రాము ఫెయిల్ అయ్యాడా అవునమ్మా బిడ్డ ఎంతో కష్టపడి చదివాడు పాపం అయినా తప్పాడు తప్పకేం చేస్తాడు ఆ ఎదిరింటి సూదంట్రాయి ఆకర్షిస్తుంటే 24 గంటలు ఆ రంభ మన వాడి మీద కన్నేసి ఉంచితే చదివేలా వంటబడుతుంది అరువతమ్మ గారు మీ అబ్బాయి వాళ్ల చంద్రి ఈ వీధి మలుపు తిరిగేదాకా ఎంత బుద్ధిమంతులుగా ఉంటారో చెప్పలేం ఆ తర్వాత చూడండి కృష్ణ కృష్ణ పెళ్ళైన వాళ్ళం మనమే అలా ప్రాసుకు పూసుకు తిరగాలంటే సిగ్గుతో చచ్చిపోతాం చేచే వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన వాళ్ళు ఏమోనమ్మా ఎంత స్నేహమైనా సాని పిల్లతోనా నువ్వేమైనా చెప్పు సావిత్రి ఆ పిల్ల ముఖం చూస్తుంటే నాకు అలా అనిపించదు కృష్ణ కృష్ణ బాబుగారు తీర్థం కాలసమయ్యారా లేదమ్మా ఈవేళ తీర్థంతో పాటు నీకు ఒక శుభవార్త కూడా చెప్తాను ఏమిటి బాబుగారు మన లలితకి పెళ్లి నిశ్చయం చేశావమ్మా లలిత పెళ్ళా అమ్మ దొంగ నీ పెళ్లి సంగతి నాకు చెప్పనేలేదు కదా కాదు చంద్ర చెప్దామని అనుకుంటూనే ఉన్నాను ఎప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత రాణి పంచం నాతి చరామి
వందే రాజా వరుణా ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దజింద్రశ్చాగ్నిశ్చ రాంగల్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే సాయంత్రం రిసెప్షన్ లో నీ ఫ్రెండ్ ని పాట పాడము. ఏ పాడుతుంది? ఆ మాట నీ స్నేహితురాలేను మనం. నాన్నగారు సాయంత్రం రిసెప్షన్ లో చంద్ర పాట పాడుతుందండి. శుభం రాము. పాట చంద్ర వంతు, రిసెప్షన్ ఏర్పాట్లన్నీ నీ వంతు. అలాగే చంద్ర, లలిత పెళ్లి అయిపోయింది, ఇక నీ పెళ్లి ఎప్పుడు మరి? మాంగల్య ధారణకు ముందు మీరు లలిత చేతులు పట్టుకుని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయేష నాతిచరితవ్యా అన్నారు. పెళ్లి కొడుకు నాతిచరామి అన్నారు. దీనికి అర్థం ఏమిటండి? అమ్మా, కన్యాదాత తన బిడ్డను వరుణ చేతుల్లో పెడుతూ ధర్మేచ ధర్మముందును, అర్ధేచ సంపదల యందును, కామేచ ఉరికల యందును, మోక్షేచ మోక్షమందును, త్వయైషా నాతి చరితవ్యా, దీనిని నీవు ఉల్లంఘించకూడదు అని ప్రార్థిస్తాను. అప్పుడు వరుడు నాతి చరామి, నేను ఉల్లంఘించను అని వాగ్దానం చేస్తాను. అంటే తనకు అప్పగించబడిన వధువు యొక్క రక్షణ పోషణ బాధ్యతలన్నీ తాను స్వీకరిస్తున్నానని, ఈ పవిత్ర విధిని ఎన్నటికీ అతిక్రమించడని వాగ్దానం చేయడం అన్నమాట. చంద్ర, ఇంత జాగ్రత్తగా దీన్నంతా జ్ఞాపకం పెట్టుకుని అడుగుతున్నావు దేనికమ్మా? మన ఆచారాలను, వాటి వెనుక ఉన్న పవిత్రమైన ఆదర్శాలను తెలుసుకోవాలని ఆసక్తి బాబు గారు. వివాహం మన ధర్మాలన్నిటిలోకి శ్రేష్టమైంది కదండి. చంద్ర, నీలాగే ప్రతి ఒక్కరూ ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు మహోజ్వలంగా ప్రకాశించేవమ్మా. మన దేశమే చంద్ర చంద్ర ఏమిటే ఏ లోకంలో ఉన్నావేంటి? అదే ఏం లేదు.